இதே இதே சாயித்ரி சக்தி நிலையம் இதே பெசவாட கனக துர்கா ஒடிலோ நா கொலுவை இஷ்டவேணி தீரங்களோ பிரதிஷ்டின் பீடம் அந்தரிக்ஷல்லோ ఖగోళ జ్ఞానం ఆధునికంగా చూపుతుంటే వేన వేల వత్సరాల ముందే భారతావనిలో జ్యోతిష్యముంది. జ్యోతిష్య శాస్త్రం నేటి సైన్సుకు అందని అద్భుతము. రాజర్షి బ్రహ్మర్షి భవిష్య బ్రహ్మ బిరుదాంకితులు కోనాల అచ్చిరెడ్డి ఇదే ఇదే సాయిత్రి శక్తి నిలయం ఇదే. ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్నశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య సార్వభౌమ వాస్తు బ్రహ్మ, ఇండియన్ కీరో లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చెరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్యం గురించి, వాస్తు, సంఖ్య మరియు రత్నశాస్త్రం గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొంతమంది మనల్ని సందేహాలు అడుగుతున్నారు. విశాఖపట్నం నుంచి కవిత గారు అడుగుతున్నారండి. మాకు అమ్మాయి పుట్టింది, తేదీ 18/11/2014. మా అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది? మేము ప్రణవి అని పెడదాం అనుకుంటున్నాం. ఏమైనా కరెక్షన్ ఉందని అని అడుగుతున్నారు గురువు గారు. కవిత గారు, మీ అమ్మాయి పుట్టింది 18/11/2014 అని చెప్పారు. అమ్మాయికి ఉన్న పేరు ఎలా ఉంది, లేకపోతే ఏ పేరు పెడితే బాగుంటుంది అని అడిగారు. ఈ ప్రణవి అని చెప్పారు అమ్మాయి పేరు. అయితే ఈ అమ్మాయి యొక్క డేటు 18/18 1+8=9 వస్తున్నది. మొత్తం టోటల్గా డేటు, మంత్, ఇయరు మొత్తం కలిపితే కూడా 9 వస్తున్నది. సాధారణంగా బర్త్ నెంబరు, డెస్ నెంబరు ఒకటే రావడం అరుదు. ఎలాంటి వచ్చిన వాళ్ళు చాలా పట్టుదల కలిగి ఉంటారు, కోపిష్ట భావం కలిగి ఉంటారు, తను అనుకున్నది సాధించేదాకా వాళ్ళు విడిచిపెట్టరు. అంత గొప్పగా ఉంది పేరు. కానీ ప్రణవి అనే పేరు PRANAVI అని చెప్పారు మీరు. ఈ ప్రణవి అనే పేరును మీరు కొంచెం 2 అక్షరాలు మార్చుకోవటం ఎందుకోసం అంటే, వైబ్రేషన్ మీ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 16/2, 12/2, 4/2 అనే వైబ్రేషన్ స్థాయిలో కనపడుతున్నాయి. ఆ లెవెల్స్ 3 లెవెల్స్లో అలా కనపడుతున్నాయి. ఆ లెవెల్స్కి అనుకూలంగా మన పేరు మార్చుకోవాలంటే PRANAVII, మరోసారి చెప్తున్నాను రాసుకోమ్మ, PRANAVII ప్రణవి అని రాస్తే అప్పుడు 27/54 అనే నెంబర్లు వస్తే చాలా అద్భుతమైన నెంబర్లు ఇవి. తను అనుకున్నది సాధించే స్థాయి వైబ్రేషన్ కలిగిస్తున్నది, గొప్ప ఎడ్యుకేషన్ కలిగి ఉంటుంది, రేపు వివాహ జీవితంలో కూడా అన్యోన్య దాంపత్య జీవితం కలిగి ఉండడానికి అవకాశం ఉంది, తల్లిదండ్రులు కూడా చాలా సఖ్యతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అమ్మాయికి నేను చెప్పిన కరెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ రైట్ అమ్మా. గురువు గారు, సాధారణంగా పుట్టినప్పుడే పేరు పెడతారు కదా, అది సరిగా లేదని 30 ఏళ్ళ వయసు వచ్చాక ధోని లాంటిదో లేకపోతే మోడీ లాంటిదో ఒక పేరు పెట్టుకుంటే ఆ వ్యక్తి భవిష్యత్ రాచబాట పడుతుందంటారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. పుట్టినప్పుడు పేరు పెడతాం కదా, అది ఒక 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత దాన్ని ధోనిలో ఉన్న పేరు లేదా మోడీలో ఉన్న పేరు పెట్టినంత మాత్రాన అంత భవిష్యత్తు వీళ్ళకి ఉంటుందా అని అడిగావు. చాలా బాగుంది. ఈ విషయం గురించి నేను నా పుస్తకాల్లో సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ, వాండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ, వైబ్రేషన్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ అనే పుస్తకాలు 3 కూడా వివరించుకుంటా వచ్చాను. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ లైఫ్ గ్రాఫ్లు మనం తీసేటప్పుడు అందులో అతను ఒక డాక్టర్ కావాలా, ఒక యాక్టర్ కావాలా, లేదా ఒక పొలిటీషియన్ కావాలా అనేది ఆ లైఫ్ గ్రాఫ్లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇతని పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కి సింక్రైజేషన్ కాలేనప్పుడు ఉన్న పేర్లో కొన్ని అక్షరాలు మార్పు చేస్తామని ఇంతకుముందే చెప్పాను మీకు. అది ఆ వైబ్రేషన్ స్థాయికి కలిసే వరకు అక్షరాలు కలుపుకోవచ్చు, లేదా కొత్త పేరు ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న కళ్యాణ బాబు అనే వ్యక్తి లోగడ చాలా సినిమాలు తీస్తే 1-2 అన్పాపులర్ అయినాయి, అందరికీ తెలిసిందే. అలాంటి కళ్యాణ బాబులో బాబు తీసేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే యాడ్ చేశారో ఇవాళ చాలా గొప్ప స్థాయికి ఆయన ఎదగడం జరిగింది. సినిమాలో 1గా చక్రం తిప్పుతున్నారు, అలాగే రాజకీయాల్లో కూడా 1గా చక్రం తిప్పే విధంగా ఉంది. అక్కడ ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ బాబులో ఉన్న వైబ్రేషన్ పూర్తిగా అతనికి విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ కలిగి ఆ వ్యక్తిని పై స్థాయికి రాకుండా చేసింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మార్చారో వైబ్రేషన్ ఎప్పుడైతే అతను పేరులో సింక్రైజేషన్ డేట్ ఆఫ్ బర్త్లో వైబ్రేషన్తో సింక్రైజేషన్ అయ్యిందో ఆయన ఏ స్థాయికి చేరుకున్నారు ఆ స్థాయికి చేరుకున్నారు. ఇక ముందు కూడా ఇంకా చాలా చాలా మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బిడ్డ పేరు పెట్టేటప్పుడే మీరు వైబ్రేషన్ స్థాయి,
అతని లైఫ్ గ్రాఫ్ సరిగ్గా చూడండి, అతను ఏం కావాలో ఆ స్థాయికి దానికి తగ్గ అక్షరాలను మీరు యాడ్ చేసుకుని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అనుభవజ్ఞులైన పండితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సంప్రదించి చేయించుకోండి తప్ప మీరు పుస్తకాలు చదివేసి వచ్చిన నాలెడ్జ్ వచ్చినంత మాత్రం మీరు మార్పు మాత్రం దయవుంచి చేసుకోవద్దు. ఇతరులను సంప్రదించడం చాలా మంచిది. ఓకే గురుగారు, అసలు జ్యోతిష శాస్త్రానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధం అసలు ఏమిటి, లేకపోతే రెండు ఒకటా లేకపోతే వేరు వేరు అంటారా? ఇది కూడా చాలా ఉత్తమమైన ప్రశ్న అని చెప్పాలమ్మా. జ్యోతిష్ శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి, రెండు ఒకటేనా వేరువేరా అన్నారు. జ్యోతిష్ శాస్త్రం అనేది అతి పురాతనమైనది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగమే సంఖ్యాశాస్త్రం. చాలామంది తెలియదు జ్యోతిష్శాస్త్రం సంఖ్యలు ఎక్కడ ఉన్నాయంటారు. ఇవాళ మనం పంచాంగం తీసామనుకో, 22వ తారీఖు పాడ్యమి 12 గంటల వరకు ఉంది, ఆరుద్ర నక్షత్రం రాత్రి 12 గంటల వరకు ఉంది, ఇలా రాసి ఉంటుంది. పాడ్యమి అనేది ఏంటి, ప్రథమం 1వ సంఖ్య, అది న్యూమరాలజీయే. ఓ చక్రం తీసుకుందాం, అందులో లగ్నం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, ఇలా 12 భావాలు మనకి 12 రాశులు కనపడుతుంటాయి. కాబట్టి సంఖ్యాశాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం. ఇవాళ మన దగ్గర నేర్చుకుని మన గ్రంథాలు చూసుకొని నేర్చుకున్నటువంటి చాల్దియన్ పరదేశం వెళ్ళి అక్కడ బాగా డెవలప్ చేయగలిగినది. మన వాళ్ళకి దీని మీద ఎంత చెప్పినా అంత క్రేజీ ఉండకపోవచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు, 12 లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తి పుడితే ఆ నక్షత్రం యొక్క ప్రథమాక్షరం తీసుకుని పేరు పెట్టాం. కానీ జ్యోతిషశాస్త్రం ఇంకోటి ఉంది, లగ్నాధిపతి శుక్రుడు అనుకుందాం, శుక్రుని యొక్క వైబ్రేషన్లో పేరు పెడితే బాగుంటుంది. కర్కాటకం అనుకుందాం, చంద్రుని యొక్క వైబ్రేషన్లో పేరు పెడితే బాగుంటుంది. సింహం అనుకుందాం, రవి యొక్క వైబ్రేషన్లో పేరు పెడితే బాగుంటుంది. ఈ వైబ్రేషన్ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నది కదా. అందుకోసం నక్షత్రం కాంతి అనుకుంటే సంఖ్య శబ్దం, ఈ రెండు కలిస్తేనే ఒక శాస్త్రం. సంఖ్యాశాస్త్రంలో 9 సంఖ్యలు, ఇంగ్లీష్ ప్రకారమే మన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి 26 అక్షరాలు, వాటిలో ఉన్న శక్తి వైబ్రేషన్ బట్టి మనం పేర్లు చేర్పులు మార్పులు చేసుకుంటున్నాం. ఇక్కడ రాశి లగ్నం ఎంత ప్రాధాన్యతో సంఖ్యాశాస్త్రంలో బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు అంత ప్రధానం ఉంటుంది. కాబట్టి రెండింటికి చాలా దగ్గర పొంతన ఉన్నది, రెండు మిళితమే చేసుకుంటే చాలా బాగుంటుంది. మరొక విషయం, సంఖ్యాశాస్త్రంలో ఈ వ్యక్తి ఏం కావాలనేది పూర్తిగా విశదం చెప్పలేం, అంటే యోగాల గురించి చెప్పలేం. జ్యోతిష్ శాస్త్రంలో ఖచ్చితంగా యోగాలు అవయోగాలు రెండూ చెప్పవచ్చు. ఒక రోగాన్ని కూడా నిర్ధారణ చేయడానికి జ్యోతిష్ శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ ఒక రోగం ఎప్పుడు వచ్చిందో చెప్పలేడు, ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేడు, బట్ తగ్గించగలడు. అదే ఒక జ్యోతిష్యుడు అనుకోండి, ఈ దశ ఫలానా డేట్ నుంచి ప్రారంభం అవుతుంది బాబు, ఇక నీకు ఈ దశలో జీర్ణశయం మీద ప్రాబ్లం వస్తుంది, ఈ దశ పూర్తి కాగానే నీకు ఆ రోగం తగ్గిపోతే లోపల మందులు వాడమని చెప్తారు. ఇప్పుడు రోగం వచ్చినది మాత్రం జ్యోతిష్ శాస్త్రంలో తగ్గించడానికి రత్నమో మంత్రమో పూజో యంత్రమో మేము చెప్తాం, అవి వాడే మందు పనిచేయడానికి మాత్రమే మేము చెప్పేది. అంతేకాని ప్రత్యేకంగా మీరు అదేదో పూజలు యజ్ఞాలు యాగాలు చేసుకున్నది మాత్రం రోగం తగ్గిపోద్దని ఎప్పుడు అనుకోకూడదు. అలాగే రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండింటి పొంతం చేసి ఫలితాలు చెప్పగలిగితే మాత్రం చాలా అద్భుతమైన సబ్జెక్టు. అందుకనే నేను రాసే పుస్తకాలు అన్నింటిలో కూడా యాస్ట్రో న్యూమరాలజీ అని కానీ న్యూమరాలజీ అని మాత్రం నేను పదం వాడలేదు, సంఖ్యా జ్యోతిష శాస్త్రం. ధన్యవాదాలు. గురుగారు, అశోక్ గారు అడుగుతున్నారండి, మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23/9/2003, ఉదయం 6:30 పుట్టాడు. మా అబ్బాయికి ఎటువంటి విద్యలు కలిసి వస్తాయి, చదువు అసలు ఎలా ఉంటుందని అడుగుతున్నారు గురువు గారు. అశోక్ గారు, మీ అబ్బాయి యొక్క డేటు 23/9/2003 ఉదయం 6:30 పుట్టాడని చెప్పారు, ఎటువంటి విద్యలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది చదవని అడిగారు. మంచి ప్రశ్న, కానీ ఇక్కడ మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు దయవుంచి డేట్ ఆఫ్ బర్త్లు టైము ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరు కూడా ఇస్తే దీనికి చెప్పడానికి మరింత దోహదపడుతుంది, మీకు చక్కనైన సమాధానం చెప్పగలుగుతాం. అయినప్పటికీ ఇప్పుడు మీ అబ్బాయి యొక్క డేటు, మంత్, ఇయర్ అన్నీ కలిపితే వచ్చేది 5, ఓన్లీ డేట్ కలిపితే కూడా 5, అంటే బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు 5/5 వచ్చింది. కాబట్టి ఇది బుధుని యొక్క సంఖ్య. ఈ వైబ్రేషన్ ఉన్న ఏ పిల్లలైనా చాలా తెలివితేటలు కలిగి ఉంటారు, వాక్చాతుర్యం కలిగి ఉంటారు, సమయానుకూలంగా మాట్లాడతారు, వాళ్ళ ఆలోచనే ఆచరణలో పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. ఈవేళ మీకు మంచి రైటర్స్ కానీ లేదా మంచి వాక్ పట్టుతో ఉన్న వాళ్ళు కానీ లేదా మీకు స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే వ్యక్తులు అందరూ కూడా ఇటువంటి 5 సంఖ్యా బలం ఉన్న వాళ్ళే ఉంటారు. అలాగే పాపం మీ అబ్బాయి కూడా అటువంటి సంఖ్య కలిగి ఉన్నాడు. ఇతనికి టెక్నికల్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ అండ్ జర్నలిజం బాగా కలిసి వస్తాయి. కాబట్టి అటువంటి విద్యలో చేర్చండి. మీరు ఈ బాబుకి చిన్న పని మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న 2 క్యారెట్స్ ఉన్నటువంటి పచ్చను ఒక లాకెట్కి చేసి మెళ్ళ వేయండి. మరింత తొందరగా అతి వేగంగా ఆయన చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి
చాలా బాగుంటుంది. విన్నారు కదా అశోక్ గారు, మరి గురువుగారు చెప్పినట్టు మీ అబ్బాయికి టెక్నికల్ పరంగా అలాగే మరి మెడికల్ పరంగా విద్యల్లో కొనసాగిస్తారు, మరి తప్పకుండా పాటించండి. గురువుగారు అసలు పేరు మార్పుతో ఆయుష్ అనేది పెంచుకోవచ్చు అంటారా? ఇది కూడా చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలామంది తెలియదు ఇది. చాలామంది చెప్తారు మీరు రోగంతో ఉన్నారు, మీ పేరు మార్చేస్తే చాలు, మీకు ఈ ప్రమాదం నుంచి బయటపడతారు, మీకు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. ఇది చాలా తప్పు. పేరు మార్పుతో ఆయుష్ పెంచుకోవటం అనేది ఇంపాసిబుల్. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా అంతే. ఆ యోగాలని అందులో చూడగానే అతనికి మరణయోగం ఎప్పుడుంది, ఎలా ఉంది మరణయోగం, ప్రమాదమా, జలగండమా, లేదా సహజ మరణమా, లేదా అతను ఏదైనా సూసైడ్ లాంటి చేసుకోవటమా, ఇలాంటివన్నీ కూడా అతని యొక్క జాతక చక్రంలోనే ఉంటుంది. అలాంటి చెప్పేటప్పుడు 6, 8, 12 స్థానాలు బట్టి ఆ వ్యక్తి యొక్క చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. సంఖ్యాశాస్త్రానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం, బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ఆధారంగా తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లైఫ్ గ్రాఫ్ వేసి ఆ లైఫ్ గ్రాఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎప్పుడు ఇతనికి ఎలాంటి మరణం ఉందని కానీ సంఖ్యాశాస్త్రం ద్వారా కూడా చెప్పవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు అంటే సహజమైనటువంటి ప్రమాదాలు, అయితే భగవంతుడు రాసినటువంటి ప్రమాదాలు కానీ లేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ని కాదని మనం ఆయుష్ పెంచుకోవటం అనేది పేరు మార్పుతో జరగదు. పేరు మార్పు వల్ల జరిగేది ఏంటంటే చిన్న చిన్న ప్రమాదాలు మనకి ఏదైనా వస్తే అవి ప్రమాదాన్ని తప్పించుకునే విధంగా తప్పించుకోవచ్చు. పేరు రాయటం సహజంగా తప్పుతుంది, పెద్ద ప్రమాదం జరగవలసింది ఓ చిన్న ప్రమాదంతో సరిపోతుంది. ఒక ఆయనకి ఇలాగే, బాబు ఇలా నీకు ప్రమాదం ఉందయ్యా, నువ్వు అసలు వెళ్ళొద్దు ఆఫీస్కి అని చెప్పాం, పాపం ఆయన సెలవు పెట్టేసి ఇంట్లో ఉన్నాడు, శుభ్రంగా ఇంట్లో కూర్చున్నాడు, సో కడుపు నిండా భోజనం చేశాడు, టీవీ చూసుకుంటూ మంచమే పడుకున్నాడు. ఎంతట్లో ఒక పిల్లి ఒకటి వచ్చింది ఇంట్లోకి, ఆ ఎలకెక్కడో కనపడ్డది, ఆ ఎటక కోసం అటుకెక్కి ఆ పిల్లిని పట్టుకుంటా, ఎలకను పట్టుకుంటా, పిల్లి చేసిన హంగామా ఇంతెంత కాదు, ఆ అటుక మేయించి ఒక బింది పడి నెత్తి మీద పడి గొప్ప వచ్చింది. చూసారు ఇక్కడ రోడ్డు మీద తిరుగుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగును, ఇంట్లో ఉండబట్టి చిన్న బింది పడటం వల్ల చిన్న గొప్పతో ఆ ప్రమాదం తప్పింది. ఇలాంటివన్నీ కూడా పేరు మార్పుతో తప్పించవచ్చు. తప్ప పెద్ద మరణం నిజంగా కూడా మరణం అనేది ఆయన ఎప్పుడు మనకు సెలవిచ్చాడు అప్పటికి వెళ్ళవలసిందే తప్ప అంతకుముందు మనం వెళదామన్నా కూడా ఆ ప్రయత్నం ఫలించదు. గురుగారు, బెంగళూరు నుండి వర్మగారు అడుగుతున్నారండి. నేను చాలాసార్లు చాలామంది దగ్గర జ్యోతిషం చెప్పించుకున్నాను, నాకు ఉద్యోగం రావటానికి అనేక అవాంతరాలు ఉన్నాయని అన్నారే, కానీ ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. కొంతమంది చెప్పిన సమయాలు కూడా దాటిపోయాయి. అసలు న్యూమరాలజీ ప్రకారంగా అసలు నాకు ఉద్యోగం వస్తుందా రాదా వివరంగా తెలుపగలరని అడుగుతున్నారు గురుగారు. తప్పకుండా తెలియజేస్తారు, వినండి. వర్మగారు, మీకు ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నం రావట్లేదు అంటున్నారు? యాక్చువల్గా మీది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారు. లగ్నానికి దశమ స్థానంలో మీకు కేతు ఉన్నాడు, ఆ స్థానాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండటం వలన మీకు ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలించడం లేదు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. కాబట్టి మీరు కాలసర్ప శాంతి ఒకసారి చేయించుకుని ఉద్యోగ ప్రయత్నం చేయటం ఒక పద్ధతి. సంఖ్యాశాస్త్రానికి వస్తే మీ జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 7 ఉండటం వల్ల మీకు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మీరు వీలున్నప్పుడు 3-5 క్యారెట్లు బరువు గల జాతి కెంపును ఉంగరంగా ధరించండి, ఉద్యోగ ప్రయత్నం చేయండి. 27 లేదా 29 సంవత్సరాలు తప్పనిసరిగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ముందు 1-2 చిన్న ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి చిన్న ఉద్యోగం మానేయకుండా అవి 2 చేసేసుకోండి, మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పినట్టుగా మీరు కెంపు ధరించండి, సత్ఫలితాలు పొందగలుగుతారు. విన్నారు కదా వర్మగారు, మరి అలాగే గురువుగారు చెప్పినట్లు 3 క్యారెట్ల బరువు గల జాతి కెంపును ఉంగరంగా ధరించండి, తప్పకుండా మీ సక్సెస్ అవుతారు. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్నశాస్త్రం గురించి గురువుగారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం. శత జ్యోతిష్య గ్రంథ రచయిత, ఇండియన్ హీరో అవార్డు గ్రహీత, రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో ఆణిముత్యం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యా జ్యోతిష్య రహస్యాలు, అద్భుత సంఖ్యల రహస్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మన పేరును అదృష్ట నామంగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి అనేక పరిశోధనాత్మక విషయాలను జ్యోతిష్య శాస్త్రంతో అన్వయించి సంఖ్యాశాస్త్రాన్ని రాసిన భారతదేశపు మొట్టమొదటి పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, అసలు సాధారణంగా చాలామంది మాకు మగపిల్లడు కావాలి, ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకొని మగ సంతానం కావాలన్నా, మరి ఆడ సంతానం కావాలన్నా పొందే అవకాశం ఏమన్నా అసలు ఉందంటారా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్కి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య ప్రశ్న. మగ సంతానం కావాలా, ఆడ సంతానం కావాలా, ఆ సంతానం కావాలనుకున్న పేర్లు అక్షరాలు మార్చుకుంటే ఆ సంతానం కలుగుతారా? అంటే మగపిల్లడు ఉంటే ఆడపిల్ల కావాలనో, ఆడపిల్ల ఉంటే మగపిల్లడు కావాలనో,
పేరు మార్చినది మాత్రం కలుగుతారనుకోవటం దుర్లభం. మీ ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు డేట్ ఆఫ్ బర్త్లు లైఫ్ గ్రాఫ్ వేసుకున్న తర్వాత ఆ లైఫ్ గ్రాఫ్లో ఏ సంవత్సరంలో ఏ సంతానం, మగ సంతానం, ఆడ సంతానం ఉన్నారా, లేదా ఏదైనా గర్భపాతకాలు లాంటివి జరిగే అవకాశం ఉందా, భార్య జాతకంలో రెండు పొంతన చేసి చూసిన తర్వాత ఆయా సమయాలు వచ్చినప్పుడు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తే మగ సంతానం ఉన్న సమయంలో ప్రయత్నం చేసుకుంటే మగ సంతానం కలుగుతారు, ఆడ సంతానం కాలం వచ్చినప్పుడు ప్రయత్నం చేసుకుంటే ఆడ సంతానం కలగడానికి అవకాశం మాత్రం ఉంది. అందుకని పేర్లు అక్షరాలు మార్చినది మాత్రాన ఈ ఆడ మగ సంతానం కలగడం అన్నది మాత్రం దుర్లభం. రెండోది ఏంటంటే ఎప్పుడైనా కానీ పేరు మార్పు అనేది ఎందుకోసం చేసుకుంటాం అంటే మనకి యోగాలు సిద్ధించడం కోసం చేసుకుంటున్నాం. అలా అని సంతానం కూడా ఒక యోగమే, అందులో మరీ ఆడ కావాలంటే ఆడ, మగ కావాలంటే మగ, ఇది సైన్స్ కూడా అందనటువంటిది. కాబట్టి దయవుంచి ఇది ఎవరన్నా మీకు పేరు మార్పుతో ఒక ఆడపిల్ల పుడుతుందని ఒక మగ సంతానం కలుగుతారని చెప్తే మాత్రం దయవుంచి ఎవరిని నమ్మొద్దు, అటువంటి అపోహలకు లోను కాకండి. ధన్యవాదాలు. గురుగారు, చెన్నై నుంచి పద్మప్రియ గారు అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, నాకింకా పిల్లలు పుట్టలేదు, నాకు సంతాన యోగం ఉందా లేదని అడుగుతున్నారు గురువు గారు. పద్మప్రియ గారు, మీకు పెళ్ళై 6 సంవత్సరాలు అయిందన్నారు, ఇంకా పిల్లలు పుట్టలేదు అంటున్నారు. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 13/7/1982 రాత్రి 9:38 పుట్టారని చెప్పారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్తే ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే రేవతి నక్షత్రం 2వ పాదం మీనరాశి కుంభలగ్నంలో పుట్టారు. వీరు పంచమ స్థానంలో రవిరాహు కలిసినారు, పుత్రస్థానంలో బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇలా ఉండటం అంత మంచిది కాదు, దీన్ని కాలసర్ప దోషంగా పరిగణించాలి. ఇలాంటి దోషం ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా మీరు సంతానగోపాల పూజ అంటే కాలసర్ప చేయించుకున్నాక సంతానగోపాల పూజ చేసి భార్యాభర్తలు ఇరువురు కూడా 2 యంత్రాలు ధరించి మీరు సంతాన ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా మీకు సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా చూస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ 13వ తారీఖు 1+3=4 వస్తుంది, నెల ఏమో 7వ నెల 7 వస్తున్నది, సంవత్సరంలో 8 ఉన్నది. ఇది కూడా ఇంచుమించుగా కాలసర్ప దోషం ఉన్నట్టే లెక్క. కంప్లీట్గా మీరు కాలసర్ప దోషం చేయించుకుని మీ యొక్క పేరులో 31వ నెంబర్ ఉంది, రివర్స్ నెంబర్, 1 అడుగు ముందుకు వేస్తే 3 అడుగులు వెనక్కి వెళ్ళే నెంబరు, దీని డెత్ నెంబర్ అని కూడా అంటారు. కాబట్టి మీ పేరును కూడా కొంచెం కరెక్షన్ చేయించుకోవాలి. ఈ లైవ్ ప్రోగ్రాంలో సరిపోదు కాబట్టి మీరు ఒకసారి నన్ను వ్యక్తిగతంగా సంప్రదిస్తే మీ పేరు కరెక్షన్ చేసిస్తాను. అయితే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంతాన విషయం చెప్పేటప్పుడు ఎప్పుడైనా కానీ మీ భర్త గారి యొక్క జాతకం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వారి జాతకాన్ని కూడా తీసుకున్న దగ్గరికి వస్తే మీకు సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఎంతమంది సంతానం ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది అది కూడా చెప్పడానికి వీలుంటుంది. ధన్యవాదాలు. విన్నారు కదా పద్మప్రియ గారు, మరి గురువు గారు చెప్పినట్టు మీ భర్త గారి యొక్క జాతక చక్రాన్ని తీసుకొని గురువు గారిని సంప్రదించండి. గురువు గారు, సాధారణంగా భార్యాభర్తల మధ్య విరోధం, వివాదాలు కొన్ని కుటుంబాల్లో అసలు ఉంటాయి కదా, మరి వాటిని పేరు మార్పు ద్వారా తగ్గించి ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండేలా కలిగేలా అసలు చేయొచ్చు అంటారా? అమ్మా, ఇది అందరికీ అవసరమైనటువంటి ప్రశ్నే. భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు ఎంత అంత కాదు, దానివల్ల ఇంట్లో నరకం, ఇల్లే ఇళ్ళలో స్వర్గం, ఇల్లాలు ఇంటికి దేవతను చాలాసార్లు మనం ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నాం. అలాంటి ఇల్లాలకు మనశ్శాంతి లేనప్పుడు లక్ష్మీదేవ ఇంట్లో ఉండదు. మరి ఎందుకోసం వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వస్తున్నాయని జ్యోతిషశాస్త్ర ప్రకారం చూస్తే 21 నక్షత్రాలు విరోధంలో అయ్యున్న ఉండాలి, లేదా వారి యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు ఒకదానికొకటి, ఒకరి రాశి చక్రంలోని గ్రహాలు మరొక రాశి చక్ర గ్రహాలకు వ్యతిరేకంగా ఉండటం కానీ ఉండాలి. అలాగే మీ ఇరువురి పేర్లు కూడా ఒకరి నామ సంఖ్యకు మరొకరి నామ సంఖ్య వ్యతిరేకంగా ఉండాలి. ఇంతేకాదు మీ మ్యారేజ్ యొక్క డేట్ కూడా మీ జన్మ తేదీలకు విరుద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు కుటుంబ వ్యక్తుల వల్ల కలగవచ్చు, తనకు తానుగా కలవచ్చు. మరి ఇలాంటి కలుగుతున్నప్పుడు ఇవి కలగకుండా ఏం చేయాలి, ఇరువురి పట్ల ఒకరి పట్ల కూడా ప్రేమ కలగాలంటే ఏం చేయాలంటే ఇరువురు పేర్లు ఒకరికొకరికి అనుకూలంగా ఉండేందుకు అన్యోన్యభావం కలిగే అక్షరాలను పేర్లో చేర్చటం, లేదా ఆ పేర్లు కలవన్నప్పుడు మరో కొత్త పేరు మగవాళ్ళు మార్చుకుంటాక లేదు కానీ ఆడవాళ్ళు మార్చుకుంటాక అవకాశం ఉంది కాబట్టి పేరు మార్పు చేయటం, అక్షరాలు మాత్రం మగవాళ్ళ దాంట్లో చేయాలి. అంతేకాదు వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ కూడా చూసి ఆ డేట్ ఒకవేళ బాగోకపోతే, ఇప్పుడు 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ 8వ తారీఖు లేదా ఆయా సంఖ్యలు వచ్చే తేదీలు కానీ పెళ్లి జరిగిన ఏ దంపతులు కూడా సుఖంగా ఉండరు. కాబట్టి అలాంటి డేట్లో ఏదైనా పెళ్లి జరిగి ఉంటే తిరిగి మళ్ళీ ఇంకొక ముహూర్తం పెట్టి మీరు ఏ ద్వారకా తిరుమలలో లేదా ఏ తిరుపతో వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకుని తిరిగి మీ భార్యకు మళ్ళీ మీరు మరొకసారి వివాహం చేసుకుంటే చాలా మంచిది. దీన్నే మరుమాంగళ్య ధారణ అంటారు, లేదా మాంగళ్యంగా మరో ముడి అంటారు. అలా చేయటం వల్ల ఇరువురి మధ్యన తగాదాలనే పోతాయి, విభేదాలని తప్పిపోతాయి, అన్యోన్య దాంపత్య జీవితం చిలకగోనింగలాగా ఉండి కలకాలం జీవిత ఆఖరి వరకు కూడా సంసార జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. సంతోషం. గురుగారు, విశాఖపట్నం నుండి కిరణ్ గారు అడుగుతున్నారండి. నేను పుట్టింది 24/4/1978, రాత్రి 10:20 పుట్టాను.
నాకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 2 నెలల క్రితం పెద్ద ప్రమాదం జరిగి మరణం నుండి బయటపడ్డాను. ఇంకా ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? పేరు ఏమన్నా మార్చుకోవాలా? సొల్యూషన్ తెలుపగలరని తెలియజేస్తున్నారు గురువుగారు. కిరణ్ గారు, మీరు 24/1978 10:20 రాత్రి పుట్టానన్నారు. ఎప్పుడు ప్రమాదాలే అంటున్నారు మీరు. తరచు మరణం నుంచి కూడా బయటపడ్డారేమో అనే విధంగా మీరు ఇక్కడ అడిగారు. నిజమే. ఎందుకోసం అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూస్తే మీది విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి. మీ ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఏళ్ళనాడు జరుగుతుందండి. ఆల్రెడీ మీకు 5 ఇయర్స్ నుంచి ఇంకా 2.5 ఇయర్స్ ఈ ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ మళ్ళీ మీకు శని మహాదశ ఒకటి వస్తున్నదండి. ఆ శని దశ వచ్చినప్పుడు 5 సంవత్సరాల కాలం పాటు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. జారిపడి దెబ్బలు తినటం లేదా మిమ్మల్నే వచ్చి ఎవరో ఒకళ్ళు గుద్దటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 8. 6 అనేది చాలా మంచిది, కానీ 6, 8 కాంబినేషన్ అంత మంచిది కాదు. శరీరం అది ఎక్కడో చోట మచ్చలు పండిస్తుంది, ఎక్కడో చోట కుట్లు పడే విధంగా చేసే 8 సంఖ్య ఉంది అక్కడ. అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ పేరుని కొంచెం మార్పు చేసుకోవటం, ఇంత ఇప్పుడు మిమ్మల్ని ఆల్రెడీ కిరణ్ అని పిలిచే పేర్లు ఏమి లేదు, KIRRUNN. ఒక ఆరు ఒక ఎన్ చేర్చుకొని రోజు 54 సార్లు రాయండి, 54 రోజులు రాయండి, అలా 3 కోర్సులు రాయండి, ప్రమాదం తప్పుతుంది. ఒకటి, మీరు నడిపే బండి మీద మీ బర్త్ నెంబర్ చాలా బాగుంది, నెంబర్ 6. ఆ నెంబర్ 6ని మీరు ఏం చేస్తారంటే ఒక రౌండ్ వలయంలో ఆ 6 నెంబర్ వేసుకుని మీకు ప్రొటెక్ట్ నెంబర్గా పెట్టుకోండి. యాక్సిడెంట్ కావు. అలాగే 3 నుంచి 5 క్యారెట్లు బరువాల జాతి నేల మణిని మీరు ఉంగలం ధరించవచ్చు. అలా ధరించడం కూడా యాక్సిడెంట్ అవ్వదు. ప్రతి శనివారం దైవికంగా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 19 సార్లు తిరగండి. నువ్వులు బెల్లంతో చేసిన చిమ్లీలు ఉంటాయి, అవి అక్కడున్న బిచ్చగాళ్ళకు పంచడమా లేదా ఆవుకు పెట్టడమో చేయండి. ఇలా 19 శనివారాలు చేయండి. అసలు ప్రమాదం అనేది మీ జోలికి రాదు. సుఖయానం, సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే మీ బండి మీద మాత్రం నెంబర్ 6 అనేది రాసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మరో విషయం, చిన్న విషయం ఏంటంటే, ఏ వ్యక్తి వెహికల్స్లోనైనా కానీ 4, 7, 8, 9 సంఖ్యలు ఉన్నాయా, ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. 4 సంఖ్య వల్ల అనవసరంగా తిప్పడం, తిరగటం, మోసపోవటం. 7 సంఖ్య వల్ల మెయింటెనెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది. 8 సంఖ్య మీరే గుద్దుతుంటారు వెళ్ళి ఆగిన బండ్లని పాపం. 9 సంఖ్య మిమ్మల్నే గుద్దుతుంటారు వెనకాల నుంచి వచ్చి. 4, 7 సంఖ్యలు ఉన్నాయా, చాలా ప్రమాదం. మన రాజమండ్రిలో పాపం చూసారా, ఒక బ్యారేజ్ మంచి గోదావరిలో పడిపోయిన బండి నెంబర్ కూడా 4, 7. ఇలాగ మీరు యాక్సిడెంట్ బండ్లు కానీ, ఫైనాన్స్ కట్టిన బండ్లు కానీ, పోలీస్ స్టేషన్లో ఉన్న బండ్లు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు ఈ 4, 7, 8, 9 సంఖ్యలే ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్న సమయంలో దయవుంచి ఆ నెంబర్స్ మీకు 4 నెంబర్లు రాకుండా చూసుకుంటే మీరు చాలా సేఫ్ సైడ్గా ఉంటారు. టోటల్లో 8 రావచ్చు, టోటల్లో 9 రావచ్చు, టోటల్లో 8 రావచ్చు, టోటల్లో 4 రావచ్చు. బట్ వెనకాల మాత్రం డిస్ప్లేలో మాత్రం ఆ నెంబర్లు కనపడకూడదు. బాగా గమనించుకోండి. దయవుంచి ఇది పాటించి మీరు తీసుకున్నారంటే అసలు ప్రమాదాలే మన దగ్గరికి రావు. విన్నారు కదండి కిరణ్ గారు. మరి గురువు గారు చెప్పినట్టు మీ పేరుని KIRRUNN అని రోజుకు 54 సార్లు రాయండి, ప్రమాదాల నుండి తప్పకుండా బయటపడతారు. గురువు గారు, అసలు సంఖ్యాశాస్త్రం ద్వారా పేరు మార్పు చేయించుకుంటే రోగాలు అనేవి తగ్గుతాయంటారా? అమ్మా, నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగేవేమో అనుకుంటున్నాను, బట్ క్వశ్చన్ వేరనుకోండి. అంటే సంఖ్యాశాస్త్రంగా పేరు మార్పు చేయించుకుంటే రోగాలు తగ్గుతాయా? ఇందాక చెప్పాను, పేరు మార్చుకున్నంత మాత్రం రోగాలు తగ్గుతాయని కాదు, వాడే మందు బాగా పనిచేసి రోగం తొందరగా నివృత్తి అవుతుంది. ఒక పేరులో లేకపోతే ఒక డేట్ ఆఫ్ బర్త్లో రోగాన్ని కలిగించే సంఖ్యలు ఉన్నప్పుడు కానీ, రోగాన్ని కలిగించే అక్షరాలు ఉన్నప్పుడు కానీ మీకు ఇటువంటి ఏర్పడుతుందనుకున్నప్పుడు ఇమీడియట్లీ మీరు డేట్ని ఎలాగ మార్చలేము, డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోలేము, పేరును మార్పు చేసుకోండి. లేదా పూర్తిగా పేరును కూడా మార్చుకోవచ్చు. అలా మార్చుకుని రాయటం వల్ల మీకు రోగాలు దగ్గరకు రావు, వాడే మందులు బాగా పనిచేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా మీకు ఉండదు. ఆల్ ది బెస్ట్. మీకు వ్యక్తిగతంగా సలహాలు లేదా సూచనలు కావాలన్నా మరి గురువు గారిని వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు, సాయిత్రి శక్తి నిలయం, MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్, APHB కాలనీ, భవానీపురం, విజయవాడ 12. ల్యాండ్లైన్ 0866-241-7796, సెల్ నంబర్ 9393-41-7796. మరి మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిష్యం, వాస్తు, అలాగే మరి సంఖ్య మరియు రత్నశాస్త్రం గురించి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు.
శతజ్యోతిష్య గ్రంథకర్త సంఖ్యాజ్యోతిష సాగరుడు అభినవ వరాహమిహిరుడు ఇంజిన్ కీరు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన 153వ గ్రంథం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్ర ప్రకారం ముహూర్తాలు చేయు పద్ధతులు, పవర్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, సామాన్యుని సైతం కోటీశ్వరుడిగా మారుస్తుందా పేరు, స్త్రీ సంఖ్యా జ్యోతిష్యం జన్మ తేదీకి ఆయుష్యని మారకాన్ని అదృష్టాన్ని కలిగించే అక్షరాలు సంఖ్యలు వంటి విషయాలను గురించి అద్భుతంగా వివరించే ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ.